ఈ పెద్ద మనిషి ఇంటర్వ్యూ ఇస్తూ పూటకు ఒక మాట మాట్లాడతాడు. 4 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటే అసలు ఈ మనిషికి మెదడు ఉందా అని చెప్పి ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది. నిజంగా పూటకు ఒక మాట మాట్లాడతాడు. మొన్నటిదాకా ప్రత్యేక హోదా అన్నది సంజీవిని అని చెప్పి ఎదురు ప్రశ్న వేసిన వ్యక్తి. అంతకన్నా ముందు ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా వల్లనే రాష్ట్రం బాగుపడుతుంది, అది సంజీవిని అన్న వ్యక్తి. ఎన్నికలైపోయిన తర్వాత సంజీవిని ప్రత్యేక హోదా వల్ల అన్నీ జరిగిపోతాయా అని చెప్పి అన్నాడు. దాని తర్వాత మళ్ళీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసరికి 2023లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయన్న సంగతి మనసులో ఉండి ప్రత్యేక హోదా కోసం తాను కూడా పోరాడతాను, ప్రత్యేక హోదా కోసం పోరాటం విపరీతంగా పెంచుకుంటూ పోతాను అని చెప్పి చెప్పాడు ఇదే పెద్ద మనిషి. ఆ మనిషి ఆ మాట అన్న తర్వాత నిన్ననే ఇంటర్వ్యూలో 40 ఏళ్ళు ఆయన రాజకీయాల్లో ఉన్నాడట కాబట్టి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన ఇంటర్వ్యూలో హోదాతో ఏమొస్తాయి అని చెప్పి మళ్ళీ తిరిగి ఎదురు ప్రశ్న. మొన్నటిదాకా ఒక మాట, మళ్ళీ ఒక మాట, మళ్ళీ నిన్న ఒక మాట, హోదాతో ఏమొస్తాయి అని చెప్పి మళ్ళీ ఎదురు మాట. హోదాతో ఏమొస్తాయి? పోలవరానికి 40,000 కోట్లు రావు, లోటు బడ్జెట్ కింద 16,000 కోట్లు రావు అని ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ వ్యక్తి ఒక మాట మీద నిలకడలేదు. ఒకరోజు ఒక మాట మాట్లాడతాడు, పొద్దున లేస్తే ఒక మాట మాట్లాడతాడు, 2 రోజుల తర్వాత మళ్ళీ మాట మారుస్తాడు.